నిలిమ ఏపీలో నూతన మద్యం పాలసీకి సంబంధించి ఇప్పటికే రూపొందించింది ప్రభుత్వం. ఒకవైపున కమిటీ వేసి నూతన మద్యం పాలసీ కావచ్చు, దాంట్లో ఉన్న ఇతర అంశాలకు సంబంధించి అధ్యయనం చేయాలంటూ కమిటీ వేసిన నేపథ్యంలో ఆ కమిటీ సూచించిన సూచనల మేరకు నూతన మద్యం పాలసీని రూపొందించారు. దానికి సంబంధించి నోటిఫికేషన్ కూడా జారీ చేయబోతోంది కదా ప్రభుత్వం. రైట్, అవును, చూద్దాం. నూతన మద్యం పాలసీ విడుదలకు ఏపీ ప్రభుత్వం సిద్ధమైంది. నేడు రూపు నోటిఫికేషన్ జారీ చేయనుంది. ఇక ఏపీ వ్యాప్తంగా మొత్తం 3736 షాపులు ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. అందులో 340 షాపులను కల్లుగీత కార్మికులకు కేటాయించింది. ఇక మిగిలిన 3396 షాపులను లాటరీ విధానంలో కేటాయిస్తారు. జనాభా ఆధారంగా లైసెన్స్ ఫీజులకు 4 స్లాబ్లను ఎక్సైజ్ శాఖ రూపొందించింది. 10,000 మంది లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షల రూపాయలు లైసెన్స్ ఫీజుగా చెల్లించారు. ఇక 10,000 దాటి 50,000 మంది వరకు 55 లక్షలు, 50,000 పైబడి 5 లక్షల మంది వరకు ఉన్న చోట్ల 65 లక్షలు, 5 లక్షలు మందికి పైగా ఉన్న ప్రాంతాల్లో 85 లక్షలను ఫీజుగా నిర్ణయించారు. ఈ ఫీజులను ఏడాదిలో 6 విడతల్లో చెల్లించే వెసులుబాటు వ్యాపారులకు కల్పిస్తున్నారు. ఏటా 10% పెంచుతారు. యాభై లక్షల రూపాయల స్లాబ్ పరిధిలోనే ఎక్కువగా 1310 షాపులున్నాయి. 55 లక్షల స్లాబ్లో 1032, 65 లక్షల పరిధిలో 1100 ఇటు, మరొక వైపున 85 లక్షల పరిధిలో 275 దుకాణాలున్నాయి. జిల్లాల వారీగా చూస్తే తిరుపతి జిల్లాలో అత్యధికంగా 264 షాపులున్నాయి. వాటిలో 24 గీత కార్మికులకు కేటాయించారు. తర్వాతి స్థానం పశ్చిమ గోదావరి జిల్లా 225 షాపులున్నాయి. అత్యల్పంగా అల్లూరి సీతారామరాజు జిల్లాలో 37 షాపులున్నాయి. పార్వతీపురం మన్యంలో 58 షాపులున్నాయి. మద్యం షాపుల పనివేళలు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఉంటాయి. అలాగే మొత్తం షాపులను ప్రభుత్వం 2 విధాలుగా వర్గీకరించింది. గీత కులాలకు కేటాయించిన 340 షాపులకు విడిగా నోటిఫికేషన్ ఇవ్వాలని నిర్ణయించింది. మిగిలిన 3396 షాపులకు ఈరోజు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. వచ్చే నెల మొదటి వారంలోగా ఈ పాలసీని అమల్లోకి తీసుకురావాలని ఎక్సైజ్ శాఖ సంకల్పించింది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ మా కరస్పాండెంట్ సత్యనడి తెలుసుకుందాం. సత్య, ఇప్పటికే నూతన మద్యం పాలసీకి సంబంధించి కమిటీ వేసి అధ్యయనం చేశారు, పూర్తి స్థాయిలో నోటిఫికేషన్ కూడా ఇవ్వబోతున్నట్లుగా తెలుస్తా ఉంది కదా, ఏంటి వివరాలు? నూతన మద్యం పాలసీకి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సర్వం సిద్ధం చేసింది. ఇప్పటికే మంత్రివర్గ ఉప సంఘం ఏవైతే సిఫార్సులు చేసిందో వాటిలో ఒక 3 అంశాల్లో మాత్రం మార్పులు చేశారు, మిగతా అన్ని యథాతథంగా ఉంచడం జరిగింది. జనాభా ఆధారంగా స్లాబులను వర్గీకరించాలని నిర్ణయించారు. ఫీజుగా 50 లక్షలు, 55 లక్షలు, 65 లక్షలు, 85 లక్షల రూపాయలను నిర్ధారించారు. 50 లక్షల స్లాబ్ పరిధిలోకి ఎక్కువ షాపులు వచ్చేలాగా చూశారు. ముఖ్యంగా తిరుపతి జిల్లాలో అత్యధికంగా 264 షాపులు ఉండగా మొత్తం షాపులు 3736. ఇందులో గీత కార్మికులకు అని ముందుగా చెప్పినప్పటికీ దాన్ని గీత కులాలుగా మార్చారు. గీత కులాలకు 340 షాపులు చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు. ఇందులో 3736 షాపుల్లో 340 షాపులను షాపులకు సంబంధించి విడిగా నోటిఫికేషన్ ఇవ్వబోతున్నట్టుగా మనకు తెలుస్తోంది. మొత్తం ప్రస్తుతానికైతే మాత్రం 3396 షాపులకు మాత్రమే లాటరీ విధానంలో కేటాయిస్తారని తెలుస్తోంది. దాదాపు 10,000 లోపు జనాభా ఉన్న ప్రాంతాల్లో 50 లక్షల లైసెన్స్ ఫీజుగా చెల్లించాలి. 10,000 దాటి 50,000 వరకు జనాభా ఉన్న ప్రాంతాల్లో 55 లక్షలు, 50,000 పైబడి 5 లక్షల వరకు ఉన్న చోట్ల 65 లక్షలు, 5 లక్షల మందికి పైగా ఉన్న ప్రాంతాల్లో 85 లక్షలుగా ఫీజు నిర్ధారించారు. ఈ ఫీజులను ఏడాదిలో 6 విడతల్లో చెల్లించే వెసులుబాటు కూడా ఆయా మద్యం వ్యాపారులకు కల్పిస్తున్నారు. ఇకపైన ప్రైవేటు మద్యం షాపులని ఈ విషయం ఈ ఫీజుల ద్వారా అయితే మనకి పూర్తి స్థాయిలో స్పష్టత వస్తుంది. ఏటా 10% ఈ లైసెన్స్ ఫీజును పెంచుతామని కూడా నోటిఫికేషన్ లో ఇచ్చే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఎక్కువ మొదటి స్లాబ్ అయినటువంటి 50 లక్షల్లోనే 1310 షాపులు ఉండగా 55 లక్షలు, 1032 షాపులు. ఈ విధంగా రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం ఈ స్లాబుల్లో షాపులను అయితే ఏర్పాటు చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. థ్యాంక్ యూ సత్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.